Good evening, everyone. Meeting is called to order. I request the Rotary Foundation Chair, S.K. Ahmad Garu, to occupy the dais. So welcome to Rotary Club Kakinada, the first club in East Godavari district and the second club in Rotary district 3020. I recognize the presence of our chief guest and today's speaker, RRFC Tikku Garu, PDG Anjaneya Murthy Garu, members of our club, members from other clubs in the district, Rotaractors, friends and family members. A warm good evening again. November is Rotary Foundation Month. ఈ ఫౌండేషన్ మంత్కి సంబంధించి ఇనాగ్రేషన్ అనేది ఫస్ట్ మీటింగ్లో జరుగుతుంది. ఇది ఇనాగ్రేట్ చేయడానికి స్పీకర్ కింద ఆర్ఆర్ఎఫ్సి టిక్కు గారు మనతోటి అవర్ ఫౌండేషన్ ఈజ్ యువర్ ఫౌండేషన్ అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నారు. ముందుగా క్లబ్ రోటరీ ఫౌండేషన్ చైర్ ఎస్కే అహ్మద్ గారు మన అటెండీస్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ ఫెలో రెటోరియన్స్ అండ్ ఫ్రెండ్స్. ఈ రోటరీ మాసోత్సవం, ఫౌండేషన్ మాసోత్సవాన్ని ప్రోత్సహించుకుని ముందుగా మన పీడీజీ ఆర్ఆర్ఎఫ్సి టిక్కు గారికి, మరియు పీడీజీ ఆంజనేయమూర్తి గారికి, మరియు మన ప్రెసిడెంట్ పవన్ గారికి, యాజ్ సెక్రటరీ యాక్టింగ్ సెక్రటరీ ఎస్పి రావు గారికి, మరియు అటెండ్ అయిన ఫిజికల్గా అటెండ్ అయిన మన జగన్ గారికి మరియు సూర్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మీ ముందుకి ఈ రోటరీ ఫౌండేషన్ చైర్గా రావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశం కల్పించిన మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో మనం టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నామండి. యాక్చువల్గా 148 సభ్యులున్న క్లబ్లో మనం అనుకున్న టార్గెట్ అయితే చిన్నదే, $100,000 అండి. అయితే ఇప్పటికి మనం 10% కలెక్ట్ చేయగలిగాం, అంటే 10,000 చిల్లర వచ్చిందండి. ఇంకా 90,000 మనం కలెక్ట్ చేయాలి. అయితే ఈ 148లో మనకి ఇచ్చిన వాళ్ళు ఇప్పటివరకు 38 మెంబర్స్ అండి. ఓవరాల్గా ఇంకా 110 మెంబర్స్ ఉన్నారు. ఈ 110 మెంబర్స్ తలుచుకుంటే చిన్నదే కదండి టార్గెట్ ఇది. సో మన క్లబ్ల సహకారంతో, క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో, మన ప్రెసిడెంట్ గారి ప్రభుత్వంతో, మరియు మన గవర్నర్లు అయిన పీడీజీ ఆంజనేయమూర్తి గారు, మరియు టిక్కు గారు, మరియు మన రంగారావు గారు కూడా ఉన్నారు పోలియో చైర్. సో వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి మన క్లబ్ని ఉన్న స్థానంలో నిలబెడతామని కోరుతున్నానండి. ఇప్పటి వరకు మనకి పిహెచ్ఎఫ్లు 9 వచ్చినాయండి. థ్యాంక్ యూ ఎవరి పిహెచ్ఎఫ్కి డొనేషన్ ఇచ్చిన సభ్యులందరికీ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. మరియు $100 చెప్పిన 23 మంది ఇచ్చారండి. $500 5 మెంబర్స్ ఇచ్చారండి. $150 ఒక మెంబరు, $200 ఒక మెంబరు, మరియు $1,000 4 మెంబర్స్ ఇచ్చారండి. సో వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. మిగతా సభ్యులు కూడా వారి ఈ యొక్క ఎంత అనుకున్నా, మినిమం $100 అనుకొని అంతకంటే ఎక్కువ ఇచ్చిన ఇబ్బంది లేదండి. సో వాళ్ళందరూ కూడా ఈ రోటరీ మహోత్సవంలోనే ఇస్తే చాలా మనకి ఆనందంగా ఉంటుంది. మరియు కొంతమంది అనౌన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నెక్స్ట్ మీటింగ్ అయినా వచ్చి మన ఈ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో
మన ప్రెసిడెంట్ గారికి అందజేయవలసింది కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఈ రోటరీ విషయాల మీద మన టిక్కు గారు కూలకషంగా వివరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అహ్మద్ గారు. మీరు ఇన్స్టిట్యూషన్ ముందర ఒక వారం రోజుల ముందు ఇచ్చిన పిలుపుకి దాదాపు 38 మంది ఫౌండేషన్కి వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక 10,000 వరకు డాలర్స్ మనం రైస్ చేయగలగడం అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆ రోజు మనం ఇన్స్టిట్యూషన్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ దాని తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మన రొటేరియన్స్ వాళ్ళ పుట్టినరోజుకి కానీ ఎటువంటి అకేషన్ ఏదైతే ఉందో సెలబ్రేట్ చేసుకునేది, ఏదైతే కోవిడ్ వల్ల మనం ఏది చేసుకోలేకపోతున్నామో బట్ ఆ ఖర్చుని ఏదైతే ఉందో సేవ్ చేస్తున్నామో అటువంటిది మనం ఫౌండేషన్కి రూపంలో ఇవ్వడం వల్ల అది ఆ ప్రయోజనం అనేది మనకు కనబడకుండా మనకి ఎవరికి ఇస్తున్నామో తెలియకుండా ఆ ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం మీద రోటరీ ఫౌండేషన్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ మన రొటేరియన్స్ కొంతమంది కూడా 4-5 రొటేరియన్స్ ఈ 3 నెలల్లో ఇచ్చి ఉన్నారు. సో ఇంకా ఈ ఫౌండేషన్ మంత్కి సంబంధించి చాలా ఉంది. అంటే ఫౌండేషన్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక $100, $200 ఇవ్వడం కాదు, దానికి ఇంకా చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అటువంటి వాటికి మంచి ప్రామినెంట్ స్పీకర్స్ మేము ఐడెంటిఫై చేసి ఈ 4 వారాలు కూడా ఈ నెలలోనే అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగానూ అసలు గివింగ్ అనేది ఏంటి, అక్కడ అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేస్తారు. సో అవి విన్న తర్వాత మీరు మీలో ఆల్రెడీ ఇచ్చి ఉన్నా లేదంటే ఇప్పుడు వచ్చి ఇవ్వకపోయి ఉన్నా కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే అభిప్రాయం అయితే కలుగుతుంది. అటువంటివి అటెండ్ అయిన తర్వాతే నేను కూడా ఇవ్వాలని లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి ఈ రోటరీ ఫౌండేషన్ మంత్లో జరిగే మీటింగ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్పీకర్ టిక్కు గారు, RRFC టిక్కు గారు మాట్లాడే ముందర ఆయన ఇంట్రడక్షన్ అండి. సో ఇంట్రడక్షన్ బై క్లబ్ సెక్రటరీ సుధీర్ గారు. సుధీర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ రొటేరియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రొటేరియన్స్ ఫ్రమ్ అదర్ క్లబ్స్. It's one of my greatest honors to introduce Tikku Garu. One of life's ironies is there is some, you get an opportunity to introduce someone who doesn't need an introduction. And at the same time, you sit down to introduce someone and you cannot cut a few lines because the introduction itself goes from paragraphs to books. And we have such a great personality like Tikku Garu amidst of us, and it's one of my privilege to introduce him this evening. Lakaraju Satyanarayan Garu, popularly known as Tikku Garu, hails from Kakinada and belongs to prominent families both on the paternal and maternal sides. He shares his birthday with Rotary on 23rd of February. That itself shows how committed and how much he's attached to Rotary. Tikku Garu is a third generation Rotarian and is a member of Rotary Club Kakinada, a very old club in RI District 3020. He went on to become the youngest district governor in the world in the year 2004 to 2005, which is the centennial year of Rotary. He attended the Council on Legislation at Chicago in 2010 and the Rotary Foundation Training Program at San Diego in 2013. He also attended more than 10 Rotary Institutes and 6 Rotary Conventions. He was a faculty at a couple of Rotary Institutes. He was the Rotary International President's representative in 2007 to 2008 to District 3170. Tikku Garu is a third level major donor to the Rotary Foundation, and he is the first to start a pooled endowment fund. Apart from various assignments at district level in the past 12 years,
was the District Rotary Foundation Chair, DRFC, for a period of 6 years. He was appointed as a special advisor by TRF to District 2982 for the Rotary Year 2017 to 2018, and again appointed as a special advisor by the Rotary Foundation to District 3054. He was the ARRFC for a period of 3 years ending 2019 and was in charge for the districts 3020, 3150, 3160, 2981, and districts 2982. He is presently the RRFC for Zone 7, which covers 9 Rotary districts. Major projects under his leadership are many, but here are a few. Construction of the SMS Rotary Trust building at Kakinada, which houses a 24-hour blood bank. He also, under his leadership, he constructed 64 houses at Masanitipa, a village affected by tsunami. Renovation of Vijapureddy Municipal Burial Ground at Kakinada, and also rescuing 75 refugees from Kurdistan and bringing them back to India. Tikku Garu has been awarded the citation for meritorious service for the by the Rotary Foundation in 2006-2007. The Service Above Self Award in 2007-2008, and the Distinguished Service Award in 2010-2011. And finally, the Regional Service Award for a Polio-Free World in 2017. Not only Rotary, Tikku Garu is also involved in various other organizations. He's into shrimp business and is the president of All India Shrimp Hatcheries Association for 10 years. He has other business interests too. He's also a committee member for the prestigious Saraswati Gana Sabha at Kakinada, secretary of the East Godavari District Association, secretary of the Tennis Association of Kakinada. Travel and reading are his interests, and he traveled most parts of India and to more than 10 countries. He is married to Kasturi Garu, and the couple have a son, Sai Anurag. My dear friends, ladies and gentlemen, it is my delight to introduce to you our very own Tikku Garu. Thank you, Sudhir Garu. Thank you for the introduction while you are traveling. Have a safe travel. Thank you, Andy. Yeah, before we start with our speaker's speech, I am glad to recognize the presence of DRFC Dr. Damodar Reddy Garu in our meeting. Thank you for joining, Dr. Garu. Now I request Tikku Garu to unmute. Tikku Garu, please unmute. Yeah. Am I audible? Yeah, you are audible but not visible. Can you hear me? We can hear you. Can you hear me? We can hear you. Can you hear me now? Yeah, perfect ending. Okay. President Pawan, Acting Secretary Asuraru, Club Foundation Chair Ahmad, Anjay Mutiyaru and Damodar Reddy Garu. I feel so nice to be a speaker at my home club because it's like being at home. I think that is where the roots are. Mano club ninche mana Rotary journey start avutundi. So definitely ఏంటంటే మన క్లబ్ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారు సో రోటరీ ఫౌండేషన్ గురించి ఈ రోజు పవన్ ను మాట్లాడడం అడగడం జరిగింది సో చెప్పి అనుకున్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఒకటి మీరు అసలు రోటరీలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ మనమే చెప్పుకోవాలి ఐ థింక్ కొత్త మెంబర్లు ఎవరైతే ఇందులో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి ఇట్ విల్ బి మోర్ యాప్ట్ అండ్ మోర్ యూస్ఫుల్
మనం రోటరీలో ఎందుకు చేరాం, ఎవరో అడిగారు కాబట్టి మనని మనం రోటరీలో చేరాం. Somebody has invited you. If it is coming there, then it is outcome. So, sir, jailing tarvata, why have you joined ante? Okay, somebody in the... Tikku gar, my internet issue unnattu undi. కొంచెం సిగ్నల్ మీరు మీ ప్రొఫెషన్ లో గానీ మీ బిజినెస్ లో గానీ లేకపోతే ఏదో విధంగా యువర్ క్వైట్ సో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే యాక్చువల్గా ఏరియా పోయిందండి నెట్ ఇట్ ఇస్ నాట్ ద Are you able to hear me now? Yes, sir. Are you able to hear me? Yeah, yeah. Is it okay? It is okay, sir. But I think mere internet koncham signal sarigga unna room lo ki shift aithe best am. No, adhe cheptanu ikkada. It is only on phone that I am speaking andi. Because it is not laptop pani cheyaledu. Internet point cable there was a problem. Oh, okay. So, one second. Sure, sir, sure. Okay. I think we'll do something. Are you able to hear me better now? Yes, yes, sir. Huh? Ganagalatna vandi. Okay. Hello? Yeah, you continue saying, sir. Yeah, I'm just trying to find a better signal in that kind of level. The phone signal is also pretty bad. Sir, me intlo better signals ni kaaledi mundu telusunna undali akkada untayo. Adha adha anduke. Ee entire Excel maintenance officer undi ikkada. Now is it better andi? Yeah, better sir. Now it is better. Okay. Okay, so why have we joined Rotary anedi oka manaki aalochinchukunte that we so we are somebody in the society, so we are somebody in the society, so we are better off than some other people or many other people anedi let us come to that conclusion. So what is Rotary Foundation? Meer okka sari Rotary club loki Rotary fold loki vachin tarvata చాలా యాక్టివిటీస్ మీకు తెలుస్తూనే ఉంటాయి, పాత రొటేరియన్స్ కొత్త రొటేరియన్స్ కూడా. సో మెనీ యాక్టివిటీస్ దట్ వీ కీప్ డూయింగ్, సమ్ ఆర్ ఫండెడ్ బై ఆర్సెల్స్, సమ్ ఆర్ ఫండెడ్ బై ద రోటరీ ఫౌండేషన్. నౌ వాట్ ఇస్ రోటరీ ఫౌండేషన్? వినబట్లేదా? వినబడుతుందండి. ఆర్ యూ ఏబుల్ టు? ఓకే ఓకే. సో నౌ ద థింగ్ ఇస్ చాలా మంది రొటేరియన్స్ తెలిసిన తెలియాల్సింది ఏంటంటే Rotary International is different from Rotary Foundation. I'm making this statement again and again. Okkasari andarki cheptunnanu. Rotary International veru, Rotary Foundation veru. Mana andaram mana clubs anni kuda Rotary International sabhyulam manam. Kani foundation entante it is a financial arm of Rotary International. So akkada em avutundante ee rojuna Rotary Foundation ela ayipoyindante రోటరీ ఫౌండేషన్ లేకపోతే అసలు రోటరీ ఇంటర్నేషనల్ లేదు, దట్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. సో లాస్ట్ ఇంతకుముందు పాస్ట్ ప్రెసిడెంట్స్ కూడా చాలా మంది రోటరీ ఇంటర్నేషనల్ చెప్పారు, టుడే దెర్ ఇస్ నో రోటరీ ఇంటర్నేషనల్ విదౌట్ రోటరీ ఫౌండేషన్ అని. దట్ కైండ్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఈ రోజున రోటరీ ఫౌండేషన్ ఉంది, రీచ్ ఉంది, అన్ని కంట్రీస్ కి ఒక హ్యాండ్ ఉంది, ప్రతి చోట దే కెన్ రీచ్ అవుట్, నెట్వర్కింగ్ ఉంది. సో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే మన సిఎస్ఆర్ అవనండి, లేకపోతే పార్ట్నర్షిప్స్ అవనండి, సొసైటీస్ తో కోఆపరేషన్ అవనండి, ఏవైనా సరే ఐ థింక్ రోటరీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ టెల్ కొత్త వాళ్ళకి కూడా అండ్ ఈవెన్ ఓల్డ్ పీపుల్ ఏంటంటే ద న్యూ ఓల్డ్ రొటేరియన్స్ కి ద స్టార్ట్ ఆఫ్ అవర్ ఫౌండ్ ఒక కన్వెన్షన్ లో
$26.5 మిగిలితే ఆ $26.5 తో రోటరీ ఫౌండేషన్ మూల నిధి కింద స్టార్ట్ అయిందండి. దట్ వాజ్ ద సీడ్ క్యాపిటల్ ఫర్ రోటరీ ఫౌండేషన్. ఈ రోజున ఇట్ హాస్ బికమ్ అ $1 బిలియన్ ఫౌండేషన్. మన పర్మనెంట్ ఫండ్ చూస్తే 2025 కి $2.025 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం అండ్ మనం రీచ్ అవుతాం కూడా. రోటరీ ఫౌండేషన్ యొక్క మంచి యాక్టివిటీస్ ఏంటంటే మనకి ఉన్న రీచ్ ఏంటంటే చాలా మన 6 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ గురించి మాట్లాడుకుంటాం. 6 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఇంకో 7th ఏరియా ఆఫ్ ఫోకస్ కూడా స్టార్ట్ చేసింది రోటరీ ఫౌండేషన్. ఈ 7 ఏరియాల్లోనూ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఏవో ఒక ప్రాజెక్టులు కంపల్సరీగా అయిపోతాయి. మనం కమ్యూనిటీ నీడ్ ఏదైతే అసెస్ చేస్తామో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఏమైనా చేయాలంటే ఒక అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. అసలు కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఎందుకు చేయాలి? రోటరీ ఫౌండేషన్, రోటరీ మనం జాయిన్ అయ్యింది ఫ్రెండ్షిప్ కోసం, ఫెలోషిప్ కోసం అని మీరు అడగచ్చు. కానీ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అయిన తర్వాత, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదో చెయ్యాలి అని మన పూర్వీకులు ఓల్డ్ రొటేరియన్సే దే స్టార్టెడ్ డూయింగ్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ దట్ ఈస్ హౌ టుడే రోటరీ హాస్ బికమ్ అ వెరీ విజిబుల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. అంటే బికాస్ వాళ్ళు చాలా డెడికేటెడ్ గా ఏ ప్రాజెక్ట్ అయినా చేస్తారు, డెడికేటెడ్ గా కమ్యూనిటీకి సర్వ్ చేస్తారు అనే ఒక మంచి ముద్ర పడిపోయింది. ఇన్ఫాక్ట్ యుఎస్ లో దేర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ చారిటీ నావిగేటర్. ఈ చారిటీ నావిగేటర్ ఏం చేస్తూ ఉంటుందంటే మొత్తం ఆర్గనైజేషన్స్ అన్ని ఎన్జిఓస్ అన్నింటినీ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రేటింగ్ ఇచ్చినప్పుడు మన రోటరీ ఫౌండేషన్ కి 4-స్టార్ రేటింగ్ ఇచ్చింది. దట్ ఇస్ ద హైయెస్ట్ పాసిబుల్ రేటింగ్ బై చారిటీ నావిగేటర్ అండ్ కంటిన్యూస్ గా ఫర్ ద లాస్ట్ సో మెనీ కన్సిక్యూటివ్ ఇయర్స్ ఇట్ ఈస్ గెటింగ్ 4-స్టార్ రేటింగ్. అదే కాకుండా వి గెట్ 100 out of 100. 4-స్టార్ రేటింగ్ లో కూడా మళ్ళీ మార్కులు ఉంటాయి. మార్కుల్లో కూడా రోటరీ ఫౌండేషన్ ఇస్ వర్త్ 100 out of 100. ఎందువలన? ఇట్ ఇస్ టోటలీ ట్రాన్స్పరెంట్. మీరు ఒక్కటిసారి గుర్తు తెచ్చుకోండి, మన మెంబరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. బాదం మాధవరావు గారు మన మెంబర్, చాలా సీనియర్ మెంబర్, ఎప్పటి నుంచో ఉంటారు మన క్లబ్ లో. ఆయన అభ్యుదయ ఫౌండేషన్ లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన పిఠాపురంలో స్కూల్ కట్టించారు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు, స్కాలర్షిప్ ఇస్తారు, ఏవార్డ్ చేస్తూ ఉంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, అంత దానాలు చేస్తుండగా కూడా అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున రోటరీ ఫౌండేషన్ కి ఆయన $100,000 పైగా విరాళాలు ఇచ్చున్నారు మన క్లబ్ ద్వారా. ఎందువలన? చాలా సార్లు అడిగారు చాలా మంది, ఏమండి మీకు మీ సొంత ఫౌండేషన్ ఉండగా రోటరీ ఫౌండేషన్ ద్వారా మీరు $100,000 దాకా ఎందుకు ఇచ్చారు అని. ఆయన ఒకటే చెప్పారు, నా రీచ్ ఏదైతే ఉంటుందో పిఠాపురానికి, కాకినాడకి, లేకపోతే తిమ్మాపురానికి, చిత్రాడికి ఉంటుంది, బట్ రోటరీ ఫౌండేషన్ కి నేను విరాళం ఇస్తే ప్రపంచం అంతా దాని యొక్క బెనిఫిట్ ఉంటుంది. అంటే సమ్వేర్ యు ఆర్ టచింగ్ ద లైఫ్ ఆఫ్ సమ్ హ్యూమన్ బీయింగ్ సమ్వేర్ ఇన్ ఆఫ్రికా, మేబీ సమ్వేర్ ఇన్ ఫిలిప్పైన్స్, మేబీ సమ్వేర్ ఇన్ శ్రీలంక, ఎక్కడైనా అవ్వచ్చు. సో మీ కాంట్రిబ్యూషన్ అనేది ఇట్ గోస్ వరల్డ్ వైడ్. ఇంకోటి, రోటరీ ఫౌండేషన్ ఎందుకు ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు. నేనేం ఫోర్స్ చేయట్లేదండి. యాజ్ RRFC కూడా పవన్ మైట్ హ్యావ్ గోల్స్, DRFC దామోదర్ రెడ్డి మైట్ హ్యావ్ గోల్స్ టు దట్ వీ షుడ్ రేస్ సో మచ్ మనీ అండ్ ఆల్ దట్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు రోటరీ ఫౌండేషన్ యొక్క బెనిఫిట్స్ ఆనందం పంచుకోండి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, మన మాసాంతిపు ప్రాజెక్ట్ ఎక్కడో మనం కట్టాం ఇల్లు సునామీ వచ్చినప్పుడు, దానికి రోటరీ ఫౌండేషన్ నిధులు ఇచ్చింది. అలాగే మన స్వీకరణ ఇన్స్టిట్యూట్ లో ఎక్విప్మెంట్స్ కి నిధులు ఇచ్చింది. జనరల్ హాస్పిటల్లో, కాకినాడ జనరల్ హాస్పిటల్లో నియోనాటల్ వార్డ్ కి ఒక దాత అమెరికా నుంచి పార్ట్నర్షిప్ చేసి కాకినాడ సెంట్రల్ క్లబ్ వాళ్ళు ఒక వార్డు, నియోనాటల్ వార్డ్ పెట్టిన తర్వాత యుల్ బి సర్ప్రైజ్ టు నో దట్ రంగరాయ మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎలాగ అఫిలియేటెడ్ వాళ్ళకి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ నియోనాటాలజీ స్టార్ట్ చేశారు కాకినాడలో. కాకినాడలో నియోనాటాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ లేదు, బట్ బికాస్ ఈ వార్డ్ పెట్టినందుకు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయింది. సో దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ రోటరీ ఫౌండేషన్ డస్, మ్యాజిక్ చేస్తుందండి. ఎందుకంటే మీరు రోటరీ ఫౌండేషన్ కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కి మనం డిస్ట్రిక్ట్ డెసిగ్నేటెడ్ ఫండ్ DDF అని గవర్నర్ గారి ద్వారా మనం కానీ నిధులు మన ప్రాజెక్ట్ కి సేకరించగలిగితే రోటరీ ఫౌండేషన్ దానికి రూపాయికి రూపాయి ఇస్తుంది. ఏ వ్యాపారంలో మనకి రూపాయికి రూపాయి వస్తాయి చెప్పండి? ఈ వ్యాపారంలో వస్తుంది. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ ద
community. You are doing business for the mankind. So I think that is the touching part that Rotary Foundation, why it multiplies. And whatever meer istunnadi, it always comes back to you. Man Rotary Club Kakinada chuste meeru history lo, over a period of time, 77 years ento ayindi manam petti club. 77 years lo overall giving chuste almost $4 million ichunnam manam overall ga ippudu varuku total giving $4 million undi ante ee rojuna value chesthe 4 million into 75 dan batti meere aalochinchukochu enni kotla rupayalu ichchamo manam chaala mandi rotarians generations koddi vachchu nene third generation rotarian Kakinada club lo maa taatgaru ikkada charter member so andukani ala chaala mandi rotarians evadanga $4 million ichchanu ఈ రోజున మనకి స్ట్రెంగ్త్ పవన్ ఎంత మంది మన క్లబ్ స్ట్రెంగ్త్ ఎంత ఈ రోజున 148 అండి 148 మీరు 148 లో మీరు లిస్ట్ గాని చూస్తే ఐఎమ్ షూర్ నాట్ మోర్ దెన్ 60 రొటేరియన్స్ వుడ్ హావ్ గివెన్ సంథింగ్ టు ద రోటరీ ఫౌండేషన్ 60ో 70ో కన్నా ఉండరండి నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ వైల్డ్ గెస్ అన్నమాట నేనే లిస్ట్ చూడలేదు నేనేం చెప్పట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే అహ్మద్ కి పవన్ కి రోటరీ ఫౌండేషన్ చేస్తున్న మంచి పనులు అన్ని కూడా మీకు నెట్ లో అవైలబుల్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి జిల్లాలో బోర్డు చేసాం అన్ని చోట్ల చేసాం ఇవన్నీ కూడా కొత్త మెంబర్స్ కి పాత మెంబర్స్ కూడా జస్ట్ టేక్ టైమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఖర్చు అవుతాయి మీరు నమ్మరు అనుకోండి ప్రతి వాళ్ళకి ఇప్పుడు సిఎస్ఆర్ కింద దే హ్యావ్ టు స్పెండ్ మనీ కానీ ఆ సిఎస్ఆర్ కింద ప్రాజెక్ట్ ని స్పెండ్ చేయడానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది వాడికి ఎందుకంటే అక్కడ ఏమైనా అసెస్మెంట్ చేయాలన్నా ఒక సర్వే చేయాలన్నా లేకపోతే డబ్బులు ఎగ్జిక్యూట్ పేమెంట్ చేయాలన్నా ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాఫ్ అంతా కావాలి కానీ ఇవన్నీ చూస్తే రోటరీ ఫౌండేషన్ లో ఇట్ ఇస్ మోస్ట్ మినిమల్ ఎక్స్పెండిచర్ దట్ ఇస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ అంటే ద నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ఇవాన్స్టన్ షికాగో కానీ సౌత్ ఏషియా ఆఫీస్ ఢిల్లీ కానీ అదర్ రీజనల్ ఆఫీసెస్ కానీ చూస్తే ద టర్న్ ఓవర్ ఆఫ్ మనీ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే వస్తున్నాయో కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ప్రాజెక్ట్స్ కింద వెళ్తున్నాయో చూసుకుంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కి చాలా చాలా తక్కువ మనం ఖర్చు పెడుతున్నాం రోటరీ వీఆర్ వెరీ వెరీ ఐ విల్ సే ఫ్రూగల్ ఇన్ దట్ ఇష్యూ సో ఐ థింక్ వీఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్ మనం ఇచ్చే రూపాయి ఇప్పుడు మనం ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ వెన్ ఐ మేకింగ్ ది స్టేట్మెంట్ అండ్ ఐల్ బి వెరీ వెరీ కేర్ఫుల్ చాలా మంది డిఫరెంట్ రిలీజన్స్ ఫాలో అవుతారు నేను గుడికి వెళ్తాను గుడిలో హుండీ ఉంటుంది హుండీలో ఏదో డబ్బులు వేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఐఎమ్ నాట్ టెలింగ్ హుండీలో డబ్బులు వేయద్దంటే నేనే వేస్తాను కానీ వీ నెవర్ నో రియలీ వేర్ ఇట్ గోస్ మన ఆత్మకి ఏంటంటే ఒక సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ నా దగ్గర ఒక ఎక్స్ట్రా మనీ ఉంది కాబట్టి నేను అందులో వేస్తున్నాను అలాగే చర్చ్ కి ఇవ్వచ్చు అలాగే మాస్క్ ఇవ్వచ్చు లేకపోతే ఇంకోదానికి ఇవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే దేర్ ఇస్ గ్యారంటీ దట్ సంథింగ్ గుడ్ విల్ డూ విల్ బి డన్ ఇన్ ద వరల్డ్ పోలియో అవనండి ఇప్పుడు లాస్ట్ వీక్ వీ హ్యాడ్ అ స్పీకర్ ఆన్ పోలియో పోలియో ఎన్ పోలియో నో కోఆర్డినేటర్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఆన్ పవర్ పాయింట్ ఇచ్చాడు ఎంత డబ్బు మనం రియల్లీ ఖర్చు పెట్టాం పోలియోకి హౌ మచ్ వీ హావ్ స్పెంట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సో ఇవన్నీ ఎలా చేస్తున్నాం గ్లోబల్ గ్రాంట్స్ ఎన్ని అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న బులెటిన్ క్వార్టర్లీ బులెటిన్ తీసుకొస్తున్నాను మీకు కూడా పంపించాను పవన్ ఈ మధ్యన అందులో కూడా ఉంటుంది స్టాటిస్టిక్స్ ఇచ్చాను మన జిల్లా 3020లోనే లాస్ట్ ఈ 3 మంత్స్ ఏప్రిల్ జూలై సెప్టెంబర్ వరకు చూస్తే శాంక్షన్ అయ్యాయి ఇట్ ఓన్లీ రిక్వైర్స్ ప్లానింగ్ మీరు ఒకసారి ఒక డెడికేటెడ్గా మీరు జిటిగా ప్రాజెక్ట్ ఉంది మొన్న మీతో కూడా మాట్లాడాను ఇఫ్ యూ కెన్ డూ అ సర్వే ఐడెంటిఫై హౌ మెనీ జితికాస్ ఆర్ రియలీ నీడెడ్ ఇన్ ద ఎంటైర్ కమ్యూనిటీ అక్కడ విలేజ్ లో ఒక విలేజ్ అంతా మీరు బాగు చేద్దాం అనుకున్నారు గుడ్ ఐడియా హౌ మెనీ జితికాస్ ఆర్ రిక్వైర్డ్ 50 or 100 ఎంత మీరు ఒక బడ్జెట్ చేయండి బడ్జెట్ చేసిన తర్వాత వీల్ ట్రై టు ఫైండ్ పార్ట్నర్స్ విల్ ట్రై టు విల్ ట్రై టు డూ ద ఫండింగ్ విల్ ఫండ్ ఫైండ్ ఫండర్ ఫండింగ్ ద ప్రాజెక్ట్ అండ్ జస్ట్ ఇమాజిన్ ఇంపాక్ట్ విచ్ విల్ బి మేడ్ ఇన్ ద సొసైటీ సో ఏంటంటే మీరు ఇన్కమింగ్ లీడర్స్ వరప్రసాద్ అవనండి హూఎవర్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ సారీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ యూ హ్యావ్ టు మేక్ అ మార్క్ ఫర్ ద సొసైటీ అండి డెఫినెట్గా ఏంటంటే మనం రోటరీ క్లబ్ సభ్యులుగా మనం
చిరస్థాయిగా ఉండిపోవాలి. మన పేరు ఓహో వీళ్ళు చేశారు ఏంటో సొసైటీలో ఏదో ఒకటి చేశారు అనేది, సంబడి షుడ్ టాక్ గుడ్ అబౌట్ యూ. గురుగారు చెప్తుంటారు కదండి, మొత్తం 84 lakhs స్పీషీస్ ఉన్నాయంట వరల్డ్ లో, ప్రపంచం అంతా 84 lakhs స్పీషీస్. అవుట్ ఆఫ్ ది స్పీషీస్ ఈ జీవరాశుల్లో ఓన్లీ మనిషికి ఒక్కడే, మానవుడు ఒక్కడే మాట్లాడగలుగుతున్నాడు, మానవుడు ఒక్కడే ఆలోచించి మాట్లాడగలుగుతున్నాడు. మనకి ఈ జీవన మనకి వెన్ వీఆర్ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ దట్ వీఆర్ బీన్ గివెన్ బర్త్. మనం ఒకళ్ళు పుట్టాం, మనం ఏదో సమాజానికి చెయ్యాలి అనే ఒక ఆ ప్యాషన్ కోరిక ఉంటే డెఫినెట్ గా మనం ఏమైనా చేయొచ్చు. లైక్ ఐ టోల్డ్ యూ, ఫౌండేషన్ ఇస్ అ ఎండ్లెస్ ఓషన్ అండి, సబ్జెక్ట్ ఇస్ ఎండ్లెస్. స్టాటిస్టిక్స్ తీస్తే అలా చెప్పుకుంటూ పోవచ్చు. నేను ఐ డోంట్ వాంట్ బోర్ యూ విత్ ద సబ్జెక్ట్స్ ఆన్ ద స్టాటిస్టికల్ ఫ్రంట్, కానీ రోటరీ ఫౌండేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే దోస్ కెన్ ఆల్వేస్ బి క్లారిఫైడ్. నేను మీ కాకినాడలోనే ఉంటాను కాబట్టి, అండ్ వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఎనీవేర్, సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్ క్లబ్ లెవెల్ అండ్ ట్రై టు గెట్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్. యాజ్ ఇట్ ఈస్ గా మీరు యూఆర్ డూయింగ్ వెరీ వెల్ డ్యూరింగ్ ద లాస్ట్ 3-4 months. Let that same tempo continue till the end of the Rotary year, President. And like I said, there we have to be very, very careful in doing our promises. Endukante oka mana purananlo gelthe chinna kada gutukochindi, oka sari Duryodhanudu Bhimudu illandaru Pandavulanta koochon unte oka chota rajyamlo edo oka pani meeda Dharmaraj emo అది రేపు చేద్దాం అన్నట్టు. అంటే భీముడు చాలా గట్టిగా నవ్వుకొని చంకలు గుద్దుకున్నట్టు, అందరూ నవ్వారు. అయితే భీముడిగా చూసి ఏదైతే ఆ మనిషి ఆ మాట అన్నాక నువ్వెందుకు అంత నవ్వావంటే, మా అన్నయ్య ఇంకో రోజు బతుకుతాడండి అని చెప్పాట. సో వీ నెవర్ నో వెన్ యూ మేక్ అ స్టేట్మెంట్, సో యూ హ్యావ్ నీకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే, మీరు ఏమైనా చేయాలి అనుకుంటే, అది మనసులోకి వస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. డోంట్ పోస్ట్పోన్ ఎనీథింగ్, వెదర్ డూయింగ్ అ ప్రాజెక్ట్, whether contributing to Rotary Foundation or whether contributing to polio fund, endowment fund, enta menu a organization evadu sir, enta menu as annual giving ani polio ani endowment ani enta menu of donations matram nen matram cheppagalanu a organization evadu. Paiga mi kavalsina focus of area lo meeru project cheyochu, kavalsina focus ki donate cheyochu, enta flexibility matram a foundation evadu, a organization evadu. So I really thank Pawan for letting me inaugurate the foundation month for our club. I'm sure next month, next week, we are, I think, planning to listen to Sam Patipandla, who will talk more on endowments. Tarvata mana DRFC Damodreddy garu kuda maatadtaru, but nen I just wanted to break the ice and start the ball, get the ball rolling. All the best. Thank you. Thank you, Tikku Garu, for inaugurating Rotary Foundation Month. Also, we all of us wish you best of luck for your RRFC years to the Rotary. RRFC service to Rotary. Yeah, every day ante your number almost every day on ee November month la mana Zoom meeting with some district, some club somewhere ee 9 jillalalo, it is becoming hectic. అండ్ బట్ లక్కీలీ ఏంటంటే అట్లీస్ట్ ఇంట్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాం, అదర్వైజ్ ఐ వుడ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్. బట్ లెట్ మీ టెల్ యూ దట్ ద కోవిడ్ ఆర్ పాండమిక్ హ్యాస్ నెవర్ క్రియేటెడ్ ఎనీ డిటరెంట్ అండి. ఇది ఎవ్రీబడి ఆల్ ప్యాషనేట్ రొటేరియన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ యాజ్ యూజువల్. ఇంత ముందు కన్నా యాక్చువల్గా కొంచెం ద ప్రజెంట్ గవర్నర్స్, నిజంగా చెప్పాలంటే ఈ ప్రజెంట్ గవర్నర్స్ వాళ్ళకి దే ఆర్ క్వైట్ ఛాలెంజ్డ్ అండి. ఫిజికల్గా వెళ్ళి మీట్ అవ్వలేరు క్లబ్ మెంబర్స్కి, ఆఫీషియల్ విజిట్స్ చేయలేరు. But in spite of that, they are a very, very dedicated lot. And I am expecting their goals, which they have promised. So I think Zone 7 should do well. Thanks to all the governors and DRFCs and other Rotarians. Thank you once again, sir. Okay. Now we have announcements. Surya garu, Pakcharla Surya garu, he already announced $100 to the foundation. I request, and Dasam Setty Raja garu also announced $100.
కళ్యాణి రమేష్ గారు, నామాన రమేష్ గారు కూడా $100 అనౌన్స్ చేస్తున్నారు. ఆ మూడు చెక్స్ ని కూడా ఇప్పుడు ఫౌండేషన్ చైర్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఫోటో ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ రాజా గారు, అండ్ థ్యాంక్ యూ నామన రమేష్ గారు. నౌ లెట్స్ గో ఇన్ టు ద అనౌన్స్మెంట్స్ అండి. జాయింట్ సెక్రటరీ ఎస్వి రావు గారు అనౌన్స్మెంట్స్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ రొటేరియన్స్. ఈరోజు మీటింగ్ స్పాన్సర్స్ సాయి మల్టీ సర్వీసెస్ రొటేరియన్ జ్యోతి గారు, ఎస్ఏ ఆయుర్వేదిక్ క్లినిక్ రొటేరియన్ డాక్టర్ సాజద్ అలీ గారు, సుజిత బుక్ సెంటర్ రొటేరియన్ కే కిరణ్ గారు, అశ్విని ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ డాక్టర్ ప్రత్యూష్ గారు, టైటన్ షోరూమ్ రొటేరియన్ పి మల్లికార్జునరావు గారు, హారికా అసోసియేట్స్ రొటేరియన్ ఎస్ బలరామ్ గారు, ఎన్సిఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రొటేరియన్ మురళీనారాయణ గారు, సి అహోబిల్వా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రొటేరియన్ డాక్టర్ ఆదిత్య ప్రసన్న గారు, నైరోస్ టెక్నాలజీస్ రొటేరియన్ అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు. సో బర్త్డేస్ ఇన్ దిస్ మంత్ నవంబర్ మంత్ 7th November మంజులా రొటేరియన్ మంజులా జగన్ గారు, నెక్స్ట్ 12th November రమణ్ రావు గారు చెక్క, అండ్ దిస్ వీక్ దిస్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ సీతాపతి రొటేరియన్ సీతాపతిరావు గారు అండ్ అన్నమరాజు గారు 7th November, అండ్ మంజులా జగన్ గారు 8th November. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రావు గారు. సో మన క్లబ్ మెంబర్ అయినటువంటి జగన్ గారు పాస్ట్ ప్రెసిడెంట్, అండ్ ఆర్ రొటేరియన్ మంజులా జగన్ గారు వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ నవంబర్ 8. So thank you Andy, thank you for the announcements. Now let's go to the upcoming meeting slide. Upcoming meeting vachedapudiki think future with Rotary Foundation ane topic meeda Sam Party Bandla maatladabothunnaru aa roju manaki aina endowment and major sir Tikku garu advisor for zone 5. So ఎవరైతే ఫ్యూచర్ ఆలోచించాలనుకుంటున్నారో ఫౌండేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే కనుక ఈ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్లీజ్ అటెండ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆన్ నవంబర్ 13th వీ హ్యావ్ ఎ ఫెలోషిప్ మీటింగ్. రొటేరియన్ సునీల్ చౌదరి ఫ్రమ్ రోటరీ క్లబ్ వైజాగ్ ఒక ఫెలోషిప్ మీట్ అరేంజ్ చేశారు. ఆయన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సుగంధ భూమి అని అనంతగిరి దగ్గర, అది విజిట్ చేసి 1 day అరకులో స్టే చేయడానికి హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అకామిడేషన్ అండ్ ఫుడ్. సో ఐ రిక్వెస్ట్ రొటేరియన్స్ హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ దట్ ప్రాజెక్ట్ సైట్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అవర్ రొటేరియన్స్ ఫ్రమ్ క్లబ్స్ ఇన్ కాకినాడ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్ఫార్మ్ ఆర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ రికీ కుటుంబ్ గారు. He's taking charge of this program. And it's only 15 members maatrame limit ay undi ee tour 15. And evaraithe mundara book cheskuntaro ante book cheskodam ante just confirm chestaro vaallu maatrame velagalam endukante it's like oka bus lo velthunnam kabatti. So I request Rotarians to contact Ricky Gautam garu and confirm their reservation for the trip. And before I adjourn the meeting, I
thank our RRFC Tikku garu for his wonderful speech. And tapakunda aina direction lo ni foundation sambandhinchi targets edaithe goals unnayo ledante education gaani avanni kuda chestu anni kuda nirvartistam ani cheppi president gaanu alage foundation chair Ahmed garu kuda memu mee munduga cheptunamu alage thank you so much for participating in this meeting and the meeting is adjourned after the national anthem. Mute. Jana Mana Adhinayaka Jaya He Bharat Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jaladhi Taranga Tava Shubha Name Jage तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे